ఇవాళ మీ ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా అంటే 2019 ఎన్నికల్లో నాడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రశ్నించే గొంతుకగా మీ సోదరుడుగా ఈ ఎల్బీ నగర్ దాదాపుగా 29,000 మెజారిటీ ఇవ్వడంతో మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిలో పార్టీ పట్ల కార్యకర్తల పట్ల పనిచేస్తాననే నమ్మకం కలిగించి పిసిసి అధ్యక్షుడై ఆ తర్వాత రాష్ట్రం నలుమూలలు తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చిన నేను ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న మా మహబూబ్ నగర్ నుంచి, నల్గొండ జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ అత్యధికంగా ఉన్న మా సోదరులు, మా వాడు ఈ రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నించే గొంతుకై మా సమస్యల పట్ల ప్రభుత్వాలను నిలదీస్తాడు, ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్ర ప్రజలకు, రైతులకు, నిరుద్యోగ యువకులకు ఉపయోగపడతాడని మీరందరు అండగా నిలబడడంతో ఈ రోజు నేను ఇంత పెద్దవాడిని అయినా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చి అడుగుతున్నా. ఆనాడు మీ సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుకగా పనిచేసిన, ఈనాడు మీ ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నేను అడుగుతున్నా. ఆనాడు మీరు చేసిన త్యాగానికి ఈనాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు వచ్చింది. ఇవాళ మూసీ సమస్య కావచ్చు, మెట్రో రైల్ సమస్య కావచ్చు, 118 జీవో సమస్య కావచ్చు, మీ ఇళ్ళ పట్టాల విషయం కావచ్చు, ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కావచ్చు, డ్రైనేజీ సమస్య కావచ్చు, పైనుంచి మహేశ్వరం నుంచి వస్తున్న వర్షాలు వస్తే వరద నీళ్లు మీ కాలనీలను, మీ ఇండ్లను కప్పేసి మురికి నీరు మీ ఇండ్లు నిండుతుంటే ఈ సమస్యలను అన్నిటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది. మరి దురదృష్టవశాత్తు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం ఈనాడు నా దృష్టికి సమస్యలు తీసుకొచ్చే శాసనసభ్యులు లేరు ఈ ప్రాంతంలో. అందుకే మీకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా, సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారిని మీ ప్రాంత ఎంపీగా గెలిపించండి. రోజుకు 18 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటుంది. సునీత మహేందర్ రెడ్డి గారికి మీరు ఓటేస్తే సునీతమ్మ ఎంపీగా, మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా, వారు కూడా మీకు తోడుగా ఉండి ఒక్క ఓటేస్తే ఇద్దరు మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉంటారు. మహేందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మంత్రి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 35 సంవత్సరాలు మీ సమస్యలు తెలిసిన వాడిగా మీకోసం కొట్లాడుతూనే ఉన్నాడు, మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూనే ఉన్నాడు. అట్లాంటి మహేందర్ రెడ్డి గారికి ఎల్బీ నగర్ సందు తెలుసు, ప్రతి సందులో ఉన్న కుటుంబాలు తెలుసు. నాకైతే సగం చుట్టాలు ఇక్కడనే ఉంటారు. ఊరికి పోయి పండుగ చేసుకుందామంటే ఊరికంటే ఎల్బీ నగర్కి వస్తేనే ఎక్కువ మంది చుట్టాలు ఇక్కడ కలుస్తారు. ఇవాళ అందుకే మా బంధువులందరినీ, మా మిత్రులను అడుగుతున్నా, ఆనాడు నన్ను ఎట్లయితే ఆశీర్వదించి 29,000 మెజార్టీ ఇచ్చినో ఈనాడు కూడా సునీతమ్మను అట్లనే ఆశీర్వదించి 30,000 మెజార్టీ ఎల్బీ నగర్ నుంచి మీరు ఇవ్వండి. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుంది, మన సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్గుట్ట, చాంద్రాయన్గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు చేసే బాధ్యత నాది. ఇవాళ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కు మెట్రో రైలు విస్తరించే బాధ్యత నాది. ఇవాళ ఎప్పుడు వర్షాలు వచ్చినా టీవీలో చూస్తుండాలి, ఎల్బీ నగర్ లో మూసీలో కొట్టుకుపోయిన వాళ్ళు, కారు పోయింది లేకపోతే మనిషి పోయిండు అని మనం ఎప్పుడు వార్తలు చూస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. ఈ సమస్యను పరిష్కరించాలి అంటే మీరు సునీతమ్మను ఆశీర్వదించాలి. ఇక ఎన్నికల బరిలో ఉన్న భారతీయ జనతా పార్టీ, నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నా, మన మున్సిపల్ ఎన్నికల్లో మన ఎల్బీ నగర్ లో 11 డివిజన్లు ఉంటే 11కు 11 డివిజన్లు బీజేపీ వాళ్ళని గెలిపించారు. ఆ కార్పొరేటర్లు ఎవరైనా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చిందా? ఇవాళ నిలబడ్డ ఈటెల రాజేందర్ ఎన్నడైనా మన దగ్గరకు వచ్చి మీరు ఎట్లున్నారు ఎల్బీ నగర్ లో, మీ సమస్యల గురించి ఏమైనా మాట్లాడాలని ఆయన అడిగిందా? 9 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, 7 ఎమ్మెల్యేగా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ నాయకుడుగా నాకు అమిత్ షా, నరేంద్ర మోడీ తెలుసు అంటాడు. నీకెవరైనా తెలుసుండొచ్చు రాజేందర్ గారు, మా ఎల్బీ నగర్ కు ఏం చేసినావు, ఏం తీసుకొచ్చినావు, ఏం నిధులు ఇప్పించినావు అని నేను ఈరోజు అడుగుతున్నా. ఆయల్లా 2021లో వరదలు వచ్చినప్పుడు మన ప్రాంతం, ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతం మొత్తం మూసీలో మునిగిపోయింది.
ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు అన్నాడు, బండి పోతే బండి పిస్తా, గుండు పోతే గుండి పిస్తా, లారీ పోతే లారీ పిస్తా అన్నాడు. మునిగినోళ్లకు ఫ్రిడ్జ్లో మంచాలో టీవీలు పోతే, సైకిల్లో ఏమైనా కొట్టుకపోతే కనీసం అవి కూడా ఇప్పియలే. ఆయన ఆయన చెప్పిండు బండికి బండి, గుండుకు గుండు అని. బండి రాలే, గుండు రాలే, మళ్ళీ అరగుండు వచ్చి ఇప్పుడు మనల్ని ఓట్లు అడుగుతున్నాడు. మిత్రులారా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కానీ మనకు నయా పైసా తీసుకురాలి. కాబట్టి ఇవాళ ఓట్లు వేపించుకుంటే మోడీ మళ్ళీ గుజరాత్కే నిధులు తీసుకుపోతాడు. తిరిగి మోడీ అధికారంలోకి వస్తే మన ప్రాంతానికి పదవులు ఇవ్వడు, మన ప్రాంతానికి పరిశ్రమలు ఇవ్వడు, మన ప్రాంతానికి పెట్టుబడులను రానివ్వడు. తెలంగాణను నిండా ముంచే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు తయారవుతారు. ఆనాడు బయ్యారంలో కాంగ్రెస్ పార్టీ ఉక్కు కర్మాగారం ఇస్తే ఈ 10 సంవత్సరాలు ఆ పరిశ్రమ నిర్మించలే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాచిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే ఆ కోచ్ ఫ్యాక్టరీని మనకు రానివ్వలేదు. అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత ఆనాడు ITIR కారిడార్ ఇచ్చి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ITIR కారిడార్ను ఇవాళ రద్దు చేశారు. 3IIT కానీ, 5IM కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఏవీ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. మా మహబీనగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మాత్రం మళ్ళీ మనల్ని ఓట్లు అడుగుతున్నాడు, రాజేందర్ను గెలిపించమంటున్నాడు. రాజేందర్ కొత్త ఆయన ఏం కాదు, పాత ఆయన్నే BRSలో ఎమ్మెల్యేగా మంత్రిగా అన్ని పదవులు అనుభవించాడు. ఆ ప్రభుత్వంలో పనిచేయలేదు, కేంద్ర ప్రభుత్వంలో చేరినాక అక్కడ పనిచేయలేదు. అందుకే ఇవాళ 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసినందుకు మొన్న డిసెంబర్లో బండకేసి కొట్టిండ్రు మీరు. ఇప్పుడు నరేంద్ర మోడీ మీ ముందుకు వచ్చాడు, ఆయన కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు, మన ప్రాంతానికి ఒక్క పైస కూడా ఇవ్వలేదు, ఒక పరిశ్రమ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోని బీజేపీ వాళ్ళు మాకు 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళకు ఓట్లేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట. ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయండి. మీ అభివృద్ధి కోసం, మీ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఇవాళ బీజేపీ వాళ్ళు రద్దు చేస్తామంటున్నారు. రేపు నరేంద్ర మోడీ 30 తారీఖు నాడు వస్తాడంట. మా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తావో జవాబు చెప్పి నువ్వు తెలంగాణకు రావాలి. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రాలే. మా బయ్యారం ఉక్కు కర్మాగారం మాకు ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రావాలి. మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకు ఎందుకు ఇవ్వలేదో మా వరంగల్ ప్రజలకు, మా తెలంగాణ బిడ్డలకు జవాబు చెప్పి రావాలి.